తెలుగు చిలిన చిత్రం ఏటేటా కొత్త పుంతలు తొక్కుతోంది. నిర్మాతల ప్రోత్సాహంతో కొత్త దర్శకులు, కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో నూతన ఆలోచనలను మెలవిస్తూ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. నాని తాజాగా నటించిన చిత్రం దసరా రేపే అంటే మార్చి 30న ఎన్నో అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్య కాలంలో అంతరాష్ట్రీయ లుక్ తో తెలుగు సినీ అభిమానులను ఆకర్షించిన చిత్రం ఇదే. ఇప్పటికే విడుదలైన పాటలకు, చిత్ర ట్రైలర్కు మంచి స్పందనే వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో సాగే ఈ కథలో నాని ధరణిగా కనిపించనున్నారు. కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో కనువిందు చేయనుంది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు ఇదే మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాని రూపొందించాడని నాని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు. శ్రీకాంత్ గతంలో సుకుమార్ దర్శకత్వ బృందంలో రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలకు అసోసియేట్ గా పనిచేశాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి శ్రీకాంత్ ఓదెల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలోని ఒక పోస్టర్ లో సిల్క్ స్మిత ఫోటో ఉండటంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, నా చిన్నప్పుడు మా తాతకు కాళ్ళు విరిగిపోయాయి. తాత కళ్ళు తీసుకురమ్మంటే వెళ్ళా. కళ్ళు దుకాణంలో ఫస్ట్ టైం సిల్క్ స్మిత ఫోటో చూసా. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు ఆమె ఫోటోలను చూస్తూనే ఉన్నా. ఆ తర్వాత అనిపించింది నాకు, ఆమెలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలేమోనని. ఆమెకు ఫ్యాషనేట్ సినిమాలంటే పిచ్చి అని విన్నాను. చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది. అందుకే సినిమాలో కళ్ళు దుకాణం వద్ద సిల్క్ స్మిత ఫోటో పెట్టా అని అన్నారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సమకూర్చిన బాణీల్లో చెంకీల అంగిలేసి అనే పాట ఇప్పటికే వైరల్ అయ్యి రీల్స్, షార్ట్స్తో సోషల్ మీడియాలో భలే క్రేజ్ సొంతం చేసుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని హంగులతో నిర్మితమైన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో చూడాలి మరి.